హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వాట్ హవ్ అండ్ వై తెలుగు. వందల మంది సైంటిస్టులు కొన్ని ఏళ్ల పాటు కష్టపడి వారం రోజుల పాటు 8 టెలిస్కోప్స్ తో పనిచేస్తూ రోజుకి 350,000 GB డేటా ప్రాసెస్ చేస్తే వచ్చిన ఫలితం ఒక ఫోటో. అవును, బ్లాక్ హోల్ ని ఒక్క ఫోటో తీయటం వెనక ఇంత కష్టం దాగి ఉంది. అసలు బ్లాక్ హోల్స్ గురించి తెలుసుకోవడం ఎందుకింత కష్టం? ఈ విశ్వం యొక్క అంతుచిక్కని రహస్యాలు మనం ఈ బ్లాక్ హోల్స్ ద్వారా తెలుసుకోవచ్చా? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా అసలు మనం స్పేస్ అన్నది ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఒక దుప్పటిని 4 వైపులా పట్టుకొని ఉన్నారు అని ఊహించుకోండి. ఇప్పుడు దాంట్లో ఒక చిన్న బాల్ వేయండి. ఆ బ్లాంకెట్ అన్నది బాల్ చుట్టూ బెండ్ అవటం అన్నది మనం చూడగలుగుతాం. ఇప్పుడు మరొక పెద్ద బాల్ ని బ్లాంకెట్ లో వేయండి. అప్పుడు ఆ చిన్న బాల్ ఆ పెద్ద బాల్ చుట్టూ తిరుగుతుంది. ఇదే విధంగా మన విశ్వంలో నక్షత్రాల చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. స్పేస్ లో ఈ బెండ్ అనేదే గ్రావిటీ అని ఐన్స్టైన్ థియరీస్ ద్వారా తెలుసుకోవచ్చు. మరి మన ఊహకి అందనంత బరువైనది ఏదైనా స్పేస్ లో ఉంటే ఏం జరుగుతుంది? దాని గ్రావిటీ ఎంత ఎక్కువ అంటే విశ్వంలో అత్యంత వేగంగా పయనించే కాంతి కూడా తప్పించుకోలేనంత. దాన్నే బ్లాక్ హోల్ అంటాం. దాని చుట్టూ గ్రావిటీ అంత బలంగా ఉంటుంది కాబట్టి బ్లాక్ హోల్ లోకి వెళ్ళిన ఏదైనా తిరిగి రాదు. మరి మీకు ఒక డౌట్ రావచ్చు, ఒక వస్తువు మనకి కనపడాలి అంటే దాని మీద లైట్ పడి తిరిగి రావాలి. మరి లైట్ కూడా బ్లాక్ హోల్ ని తప్పించుకోలేదు కదా, ఇంకా వాటిని మనం ఎలా చూడగలం అని. అది అర్థం కావాలంటే ముందు ఈవెంట్ హారిజన్ అంటే ఏంటో తెలియాలి. దీనికోసం స్టీఫెన్ హాకింగ్ చెప్పిన ఒక థాట్ ఎక్స్పెరిమెంట్ గురించి తెలుసుకుందాం. మీరు నయాగ్రా ఫాల్స్ దగ్గర బోట్ లో వెళ్తున్నారు అనుకోండి. మీరు ఆ ఎడ్జ్ దగ్గరికి వెళ్లే వరకు మీ బోట్ ని ఎలా అయినా నడపచ్చు, ఎటైనా తిప్పచ్చు. కానీ ఒక్కసారి మీరు ఆ ఎడ్జ్ దగ్గరికి వచ్చాక మీ కంట్రోల్ లో ఏమీ ఉండదు, ఖచ్చితంగా కింద పడిపోతాం. అలాంటి ఎడ్జ్ అన్నదే బ్లాక్ హోల్స్ కి కూడా ఉంటుంది, అదే ఈవెంట్ హారిజన్. దీన్ని బ్లాక్ హోల్ కి ఒక బౌండరీలా అనుకోవచ్చు. ఒక్కసారి ఈ ఈవెంట్ హారిజన్ ని దాటితే ఇంకా ఏ వస్తువు ఆ బ్లాక్ హోల్ నుండి తప్పించుకోలేదు. ఒకవేళ మనం ఏదైనా బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే దాని యొక్క సైజ్ కనీసం సూర్యుడి కన్నా కొన్ని లక్షల రెట్లు పెద్దగా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే అసలు దాని ఈవెంట్ హారిజన్ దగ్గరికి కూడా చేరుకోకుండానే మన పని అయిపోతుంది. ఎందుకంటే బ్లాక్ హోల్ ఎంత పెద్దగా ఉంటే దానికి అంత పెద్ద ఈవెంట్ హారిజన్ అన్నది ఉంటుంది. మన మిల్కీవే గ్యాలక్సీలో ఉన్న బ్లాక్ హోల్ మన సూర్యుడి కన్నా 40 లక్షల రెట్లు పెద్దగా ఉంటుంది. అసలు ఈ బ్లాక్ హోల్స్ అన్నవి మనం ఇప్పటి వరకు నమ్మిన యూనివర్సల్ లాస్ ని ఎలా బ్రేక్ చేస్తాయో తెలుసుకుందాం. అదే బ్లాక్ హోల్ ఇన్ఫర్మేషన్ పారాడాక్స్. ఫిజిక్స్ ప్రకారంగా ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క పదార్థానికి క్వాంటం ఇన్ఫర్మేషన్ అన్నది ఉంటుంది. మనం ఏమి చేసినా కూడా ఆ ఇన్ఫర్మేషన్ ని పూర్తిగా డిస్ట్రాయ్ చేయడం కుదరదు. ఇది మన యూనివర్స్ పాటిస్తున్న ఒక ముఖ్యమైన సూత్రం. ఇప్పుడు మీరు ఒక బాల్ ని తీసుకోండి. ఆ బాల్ అన్నది పార్టికల్స్ తో తయారై ఉంటుంది. వాటికంటూ కొంత క్వాంటం ఇన్ఫర్మేషన్ అన్నది ఉంటుంది. ఆ బాల్ విరిగిపోయినా లేదా ఇంకేం జరిగినా కూడా ఆ ఇన్ఫర్మేషన్ అన్నది మాయం అవ్వడం సాధ్యం కాదు. మరి ఒకవేళ అదే బాల్ బ్లాక్ హోల్ లో పడిపోతే దానికి సంబంధించిన క్వాంటం ఇన్ఫర్మేషన్ ఏమైనట్టు? ఈ విశ్వం నుంచి ఆ ఇన్ఫర్మేషన్ మాయమైపోయిందా? మరి అలా జరిగితే మన ఫిజిక్స్ లాస్ అన్నవి బ్లాక్ హోల్ దగ్గర సాధ్యం అవ్వవా? ఈ పారాడాక్స్ ని పరిష్కరించడానికి సైంటిస్ట్ ఎన్నో థియరీస్ తో ముందుకు వచ్చారు. ఇప్పుడు ఏదైనా పదార్థం బ్లాక్ హోల్ లోపలికి వెళ్ళిపోతే దాని యొక్క క్వాంటం ఇన్ఫర్మేషన్ అన్నది ఆ బ్లాక్ హోల్ చుట్టూ ఉన్న బౌండరీ అయిన ఈవెంట్ హారిజన్ లో స్టోర్ అయి ఉంటుంది అని. అందుకే బ్లాక్ హోల్ లోపలికి ఏదైనా వెళ్ళినప్పుడు దాని ఆధారంగా దాని సైజ్ పెరుగుతూ ఉంటుంది అని చెప్పారు. 1974 లో స్టీఫెన్ హాకింగ్ చెప్పిన థియరీ ప్రకారం ఏదైనా అత్యంత వేడిగా ఉన్న పదార్థం ఎలా అయితే ఆ హీట్ ని ఇస్తుందో అలానే బ్లాక్ హోల్స్ నుంచి కూడా రేడియేషన్ అనేది వస్తుంది అని. కానీ అది చాలా తక్కువ శాతంలో ఉండటం వల్ల మనం దాన్ని అంత ఈజీగా కనిపెట్టలేం అని ఆయన చెప్పారు. ఈ రేడియేషన్ నే హాకింగ్ రేడియేషన్ అంటాం. ఆయన క్యాలిక్యులేషన్స్ బట్టి మన సూర్యుడి అంత సైజ్ బ్లాక్ హోల్ గనక ఉంటే దాని నుంచి వచ్చే రేడియేషన్ అన్నది
చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా దాన్ని కనిపెట్టడం చాలా కష్టం. ఇంకా మనం ఒక పర్వతం యొక్క సైజ్ లో ఉన్న బ్లాక్ హోల్ ని గనక చూసుకుంటే దాని నుంచి చాలా ఎక్కువ శాతంలో రేడియేషన్ అనేది వస్తుంది. ఆ రేడియేషన్ ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే దాంతో మనం మన భూమి మొత్తానికి పవర్ సప్లై అందించవచ్చు. కానీ అంత చిన్న సైజ్ ఉన్న బ్లాక్ హోల్స్ ఇప్పటి వరకు మనం కనిపెట్టలేకపోయాం. స్టీఫెన్ హాకింగ్ యొక్క హాకింగ్ రేడియేషన్ థియరీ ప్రకారం బ్లాక్ హోల్ రేడియేషన్ ఇస్తూ అలా మెల్లగా మాయమైపోతుంది. మరి అలా జరిగితే ఆ బ్లాక్ హోల్ లోకి అప్పటి వరకు వెళ్ళిన ఎన్నో పదార్థాల యొక్క ఇన్ఫర్మేషన్ ఏమైనట్టు, ఆ ఇన్ఫర్మేషన్ అన్నది పూర్తిగా ఈ విశ్వం నుంచి మాయమైపోయిందా? అలా జరిగితే మనం ఇప్పటి వరకు పాటిస్తున్న సైన్స్ సూత్రాలు తప్ప ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇంకా అంతు చిక్కలేదు. సైంటిస్ట్ బ్లాక్ హోల్స్ నుంచి వచ్చే ఆ రేడియేషన్ ని డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు దాని నుంచి మనకి తగిన పరిష్కారం అన్నది లభించలేదు. ఇంకా మరి కొందరు సైంటిస్ట్ పారాడాక్స్ అన్నది ఏమీ లేదు అని, మనకి క్వాంటమ్ థియరీకి ఇంకా జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీకి మధ్య ఉన్న కనెక్షన్ గురించి తెలియాల్సింది ఎంతో ఉంది అని చెప్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ పారాడాక్స్ ఆధారంగా వచ్చిన ఎన్నో థియరీస్ లో ముఖ్యమైనది మల్టిపుల్ డైమెన్షన్స్ థియరీ. ఇప్పుడు మన విశ్వం అన్నది 10 లేదా 11 డైమెన్షన్స్ లో ఒక భాగం అని ఒక థియరీ ఉంది. మనం ఇంటర్స్టెల్లార్ క్లైమాక్స్ లో ఈ మల్టిపుల్ డైమెన్షన్స్ థియరీకి సంబంధించిన సీన్ చూడొచ్చు. మనం ఈ హయ్యర్ డైమెన్షన్స్ ని చూడలేము, ఎందుకంటే లైట్ ఆ డైమెన్షన్స్ కి వెళ్ళలేదు కాబట్టి. కానీ ఆ డైమెన్షన్స్ లో కూడా గ్రావిటీ యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మన యూనివర్స్ లో ఉన్న 4 ఫండమెంటల్ ఫోర్సెస్ లో గ్రావిటీ వీక్ ఫోర్స్ అనేది మనకి తెలుసు. ఎందుకంటే గ్రావిటీ అన్నది వేరే డైమెన్షన్స్ ని కూడా ఎఫెక్ట్ చేయాలి కాబట్టి అది మనకి వీక్ గా అనిపిస్తుంది అనే థియరీస్ కూడా ఉన్నాయి. ఇంకా ఈ బ్లాక్ హోల్స్ అన్నవి వేరే డైమెన్షన్స్ కి మార్గాలు అని, టైం ట్రావెల్ చేయటానికి కూడా సహాయపడతాయి అని అంటారు. దీని గురించి మేము మా టైం ట్రావెల్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాం, అది తప్పకుండా చూడండి. ఇలా బ్లాక్ హోల్ కి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన థియరీస్ మీద ఇంకా రీసెర్చ్ జరుగుతుంది. బ్లాక్ హోల్ అన్నది ఒక స్టార్ లో జరిగే హైడ్రోజన్ ఆటమ్స్ మధ్య న్యూక్లియర్ ఫ్యూజన్ ఆగిపోయిన తర్వాత ఆ స్టార్ తన సొంత గ్రావిటీ వల్లే కొలాప్స్ అవడంతో ఫామ్ అవుతుంది. కానీ అలా అని ప్రతి స్టార్ బ్లాక్ హోల్ గా మారలేదు. ఒక స్టార్ బ్లాక్ హోల్ గా మారాలి అంటే దాని మాస్ అనేది ఒక లిమిట్ కన్నా ఎక్కువగా ఉండాలి. ఇది మన ఇండియన్ సైంటిస్ట్ సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ గారు కనిపెట్టారు, అందుకే దాన్ని చంద్రశేఖర్ లిమిట్ అంటాం. చంద్రశేఖర్ లిమిట్ ఆధారంగానే స్టార్ అన్నది న్యూట్రాన్ స్టార్ గా మారుతుందా లేక బ్లాక్ హోల్ అవుతుందా అన్నది తెలుసుకోవచ్చు. ఈ న్యూట్రాన్ స్టార్ కి సంబంధించిన మరెన్నో ఆసక్తికరమైన విషయాల మీద ఒక డీటెయిల్డ్ వీడియో కావాలి అంటే కమెంట్స్ లో చెప్పండి. ఇప్పుడు ఇంకో ఆసక్తికరమైన ప్రశ్న, మనం ఆర్టిఫిషియల్ గా బ్లాక్ హోల్ ని సృష్టించవచ్చా అంటే స్విట్జర్లాండ్ లో ఉన్న సర్న్ లో లార్జ్ హాడ్రాన్ కొలైడర్ ఎక్స్పెరిమెంట్ జరుగుతుంది. అక్కడ 27 కిలోమీటర్ల పొడవుతో 2 టనల్స్ లాంటివి ఉంటాయి. అక్కడ పార్టికల్స్ యొక్క కొలిజన్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు. అలా కొన్ని కొలిజన్స్ వల్ల బ్లాక్ హోల్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ప్రాసెస్ వల్ల బ్లాక్ హోల్ అనేది క్రియేట్ అయితే అది అతి చిన్న సైజ్ లో ఉంటుంది. దాని నుంచే వచ్చే రేడియేషన్ ని మనం డీటెయిల్డ్ గా అనాలిసిస్ చేయవచ్చు. బ్లాక్ హోల్స్ గురించి మరెన్నో అంతు చిక్కని విషయాలు ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుసుకోవచ్చు. మనం ఈ బ్లాక్ హోల్స్ మరియు విశ్వం యొక్క రహస్యాలను పూర్తిగా ఎప్పుడు తెలుసుకుంటామన్నది టైమే డిసైడ్ చేస్తుంది. అండ్ దట్స్ ఇట్ గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.